జ్వర ఎడ మడం కాగానే ఏ సాయి సంసారం లచ్చి దొంగ కిచ్చుడు అంతే కదా. మనుషులము మనం ఒక గొప్ప విజయం సాధించాలి, గొప్ప కార్యక్రమం చేయాలి, అనుకున్న కారికి చేరాలి అంటే బాగా సంస్కరణశీలిగా ఉండాలి. మనం మార్పును అంగీకరించే దిశలో ఉండాలి. చాలా స్ట్రక్చరల్గా ఆలోచించాలి, స్ట్రక్చర్డ్గా ఆలోచించాలి, పట్టు పట్టాలి, లేకపోతే కావు. మొండి పట్టు పడితేనే అయితే కొన్నిసార్లు అర్థం కానీ తప్పు అర్థం చేసుకుంటారు, పట్టించుకోవద్దు. మన ఉదయంలో తప్పులేదు కదా, మనం మంచి ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి పట్టించుకునే అక్కడ కూడా లేదు. గట్టిగా అడుగులు వేస్తేనే అది వస్తుంది, మన ఫలితం వస్తుంది. ఆ ఫలితం రాబట్టాం. అందువల్ల తొందరగా వెంటనే ఉడిపోవద్దు, ఏదైనా కష్టం వస్తే వెంటనే కుంగిపోవద్దు. బ్యాలెన్స్గా పోతూ ఉండాలి, గంభీరంగా పోతుండాలి. రాదు సమ్టైమ్స్ మన బ్యాడ్ మనం ఇన్ని బస్సులు నడుపుతున్నాం, రోజు 30-35 లక్షల కిలోమీటర్లు తిప్పుతాం. అన్ఫార్చునేట్ యానో ఒక బస్సు యాక్సిడెంట్ అయితే అంత మాత్రం ఇంకా భయపడతాం. తెల్లారి భయం అట్లా కాదు కదా, నడుతూ ఉంటాం. మనం బెస్ట్, చాలా బెస్ట్ ఆర్టిస్ట్ మనది వస్తామని చెప్పాలంటే. అయితే మనకు అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మనం అప్పుడప్పుడు కొన్ని అనుకోకుండా మన చేతులు ఉండేవి కర్మ, దానికి విధి కూడా ఉంటుంది. అంత మాత్రం చేసి మనం ఊకనే దిగదారిపోం, బాధపడం కదా. అటు సీటు కొట్టద్దు, ఇంకోటి కొట్టద్దు, సమాంతరంగా ఉండాలి. కష్టం కష్టంలో సుఖంలో ఒకటే సరిగ్గా ఉండాలి. అయితే నేను మాట్లాడే ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు కదా, మా ఆఫీసర్లు అనుకుంటే ఏంది రా సీఎం గిట్ట మాట్లాడుతున్నాను. ఈ ముఖ్యమంత్రి గ్యాస్ ఎక్కువై చచ్చిపోతానని నేను ఉద్యమంలో మాట్లాడిన ఉపన్యాసం బాగుండే, నాకు ఇష్టం ఉండే. ఇప్పుడు ఇక మాట్లాడదామంటే ఇంకా ముందు చూసుకోవాలి, రాజీవ్ శర్మ గారిని అడగాలి, ఇది అనస్తున్నా, ఇది అనరాదా పంచాయతీ, ఏదైనా పోదామంటే ఈ పోలీస్ అయిన బాధ ఎటువంటి పోరాదు, ఓ బట్ట కొనుక్కోరాదు, బాధ కొనుక్కో, పెద్ద గందరగోళం. మా పైకి బ్రహ్మచారం బాగానే పడితే లోపల చక్కదనం ఉండదు. ఇది ఉన్నా ఉన్నామాట, ఈ మీరు ఆత్మీయులు వచ్చి నేను పంచుకుంటున్నాను. ఇప్పుడైతే ఎవడే అనడం చెప్తుంది ఉండదు. సో మహిళా సిబ్బంది సంక్షేమ విషయంలో ఒక పని చేద్దాం మనం, ఒక చిన్న కమిటీ కార్పొరేట్ లెవెల్లో, రీజన్ వైజ్ ఒక కమిటీ, డిపో వైజ్ కూడా ఒక చిన్న కమిటీ, ఎక్స్క్లూజివ్లీ మహిళలు. అక్కడ కండిషన్స్ ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, ఇది మా ఉమెన్ ఆఫీసర్స్ ఎవరైతున్నారో మీరు కేర్ తీసుకోవాలి దయచేసి, బికాజ్ యూ నో ద ప్రాబ్లమ్స్. మహిళలకు ఉండే ప్రత్యేక సమస్యలు మీకు అవగాహన ఉంటుంది కాబట్టి, ఎవరైతే అధికారులుగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో మీరు మీ లీడ్ తీసుకొని మీరు ఈ కమిటీలు ఫామ్ చేయించి, ఎక్కడ కూడా ఒక మహిళా ఉద్యోగికి ప్రాబ్లం రాకుండా వచ్చినా కూడా వెంటనే ఆదుకుంటట్టు దాని పద్ధతి ఏందో మెకానిజం డెవలప్ చేయండి, దాన్ని మనం ఫోర్స్లో పెట్టుకొని ముందుకు పోదాం. అదే పద్ధతిలో 2 ఇయర్స్ ఏజ్ కూడా పెంచుకుందాం కంపల్సరీగా. మీరు ఇప్పుడు 58 ఏళ్ళకి రిటైర్ చేయరు, 60 ఏళ్ళకి రిటైర్ చేస్తారు కంపల్సరీ, మీ రిటైర్మెంట్ ఏజ్ కూడా పెరుగుతుంది. తర్వాత కొన్ని పొంగిపోద్దని ఇప్పుడే చెప్పిన నేను, ఎప్పుడు పొంగిపోదాం మనం, ఏ రోజు పొంగిపోదాం, ఆర్టీసీ 1000 కోట్ల లాభంలో ఉందిరా అన్నప్పుడు ఆ రోజు దావా చేసుకుందాం అంతే కదా. నేను కూడా మీతో సీటీ కొడతారు, అది మనం సాధించే విజయం కిందకు వస్తుంది. అది ఒక పాజిటివ్ అప్రోచ్. ఒక 50 అర్థంలో ఆ దారికి వచ్చేసినాం అనుకో, ఎట్లుంటే చెప్పు పరిస్థితి, మనం ఎంత బాగా మాట్లాడుకుంటూ కూర్చుండి ఎంత ఎంజాయ్ చేస్తాం. చెయ్యాల, డిపో మేనేజర్లతో నేను కోరుతా ఉన్నా దయచేసి, మీరు మీ డిపో కార్మికులు మీరు అందరూ కలిసి ఎప్పుడో 6 నెలలకు పోరాట వనభోజనానికి పోవాలి. మీరు హ్యాపీగా తినాలి, గ్యాస్ కట్టలో పెట్టుకున్నట్టు ధర్మ అట్లా కాదు కదా, మంచిగా నవ్వుకుంటా జోవియల్గా హ్యాపీగా కానీ పావాయన అందరం పోదాం, పని వనభోజనం పోదాం, పలానా దేవస్థానం పోదాం, పలానా దగ్గరకు పోదాం. మీరే డిపో నుంచే ఖర్చు పెట్టండి, మీరు దానికి తెలియమంటారు, అది మిస్లేనియస్ ఎక్స్పెండిచర్లో. అందరూ కలిసి కూర్చోండి, మంచిగా ఆడండి, పాడండి, తినండి హ్యాపీగా. అది నేను కోరి అట్లా ఉండాలా, టెన్షన్లు ఎట్లా ఏదో గజంబద్ధమైన పరిశానం అట్లా కాకుండా హ్యాపీగా చేసే పని. డ్యూటీ కూడా మంచి లైటర్ వేలు చేయచ్చు కదా, చక్కగా చేయచ్చు కదా. ప్రపంచం అంతా మారుతుంది, ఆధునిక ప్రపంచంలో కొత్త పద్ధతులలో మనుషులు తమ ఆయుష్ పెంచుకుంటున్నారు, మంచిగా బతుకుతున్నారు, ఒకరికొకరు భుజమాని కష్టంలో సుఖంలో కాపాడుకుంటున్నారు.
సో అట్లా మనం కూడా చేసుకోవచ్చు కదా, సాధించలేని పని కాదు కదా. మళ్ళీ మీరు ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్, ఐ రిక్వెస్ట్ మై ఆఫీసర్స్ కైండ్లీ డోంట్ ఫర్గెట్ యువర్ గ్రేట్ ఆర్మీ, యువర్ ఆర్గనైజ్డ్ ఫోర్స్. మీరు అన్ఆర్గనైజ్డ్గా లేరు, యూ హ్యావ్ అన్ ఆర్మీ విత్ యూ. కొద్దిగా వాళ్ళని లైనప్ చేసి కొద్ది మంచి ఫార్మాట్లు పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. నథింగ్ గ్రేట్, అంత పెద్ద కాని పని కాదు. మీరు నేను చెప్పిన పని చేయండి, రిజల్ట్ ఎట్టరాదు నేను చూస్తాను, బ్రహ్మాండంగా వస్తుంది. మీకు కూడా లాభమైంది కదా, మీ దాని కూడా 2 ఏళ్ళు వయసు పెరగలేదు ఎప్పుడు మీకు పెరిగిందా లేదా? మీ వీళ్ళ కార్మికుల పుణ్యమని మీకు కూడా పెరిగిపోయింది ఇప్పుడు అందరికీ అంతే కదా, రూల్ అన్నప్పుడు అందరికీ ఒకటే కదా. కాబట్టి మీకు కూడా పెరిగింది, మరి మీరు కూడా సంతోషంగానే ఉండాలా. యూ విల్ ఆల్సో షుడ్ బి హ్యాపీ, అంతే కదా. సో అట్లా వనభోజనాలు పెట్టుకోవాలా, మంచి ప్రోగ్రామ్ పెట్టుకోవాలా, ఓ డీసెన్సీ. అదంతా ఏదో గ్యాస్ పెట్టుకుని అంత గందరగోళం అట్లా కాకుండా మంచి హ్యాపీగా సంతోషంగా. నిజమైన మనసులో ఉన్నప్పుడు జ్వరం రాదా, ఒక సమయం చెప్పలేము. అట్లాంటి వాళ్ళకి డ్యూటీ ఇయ్యద్దు, ఇవ్వకుండా చూసుకోవాలి. ఇంకో కార్మిక జ్వరం వచ్చిన పాపం వచ్చి నడిపి పని మన పని మనసు దెబ్బతిన అట్లా అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, అంతే కదా. ఏదో ఏదో ఉంటుంది, మనం ఆయనకి జ్వరం రా, ఇంట్లో ఏదైనా బీమార్ అయితే మంచి ఉంటుంది, పో హైదరాబాద్ పోవాలి చూపించుకోవాలి, ఏదో ఉంటుంది కదా, అవన్నీ ఉంటాయి. ఇంతకుముందు నేను కార్మికులతో మాట్లాడుతుంటే వాళ్ళు ఆరోగ్య సమస్యల గురించి చెప్పారు, మధ్య చక్కదనం లేదు సార్ మంచిగా లేదు, మొత్తం తారణాక అన్న వాళ్ళు కూడా చచ్చిపోతాను, అంత దూరంకి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది అనే మాట కూడా చెప్పారు. నేనేమంటున్నానంటే ఒక పని చేద్దాం మనం, నేను కూడా సీరియస్గా థింక్ చేస్తాను. పని పానం వాడడం ఉంటాయి కదా పనిచేసి, మనిషి మంచిగా ఉంటే ఏగలత మంచి అని చెడ్డాను. ఇక దాన్ని కేర్ తీసుకోవాల్సింది. గవర్నమెంట్లో సిస్టమ్ పెట్టాం, వీళ్ళకి ఏం చేసిన మీరు వీళ్ళ వరకు పిల్లల వరకు మీరు ఇస్తున్నారు మెడికల్ ఖర్చుల గురించి. రేపు నుంచి ఆర్డర్ ఇచ్చేసిన దయచేసి తల్లిదండ్రులకు కూడా ఇవ్వండి కంపల్సరీ, పేరెంట్స్ కూడా ఇవ్వండి. పెద్దగా జీతం లేదు, తల్లిదండ్రులకు అక్కడ పడే మళ్ళీ ఆడికి వెళ్ళి రావాలి, మళ్ళీ అదో టెన్షన్ వస్తుంది. పేరెంట్స్ కూడా పెట్టండి, మీకు కావాలంటే ఇంకో 100 కోట్లు లేకపోతే బడ్జెట్లో కానీ ఆ సదుపాయం కూడా పెట్టండి, ఆ టెన్షన్ ఉండద్దు. మీరు కార్మికుడు టెన్షన్లు లేకుండా హ్యాపీగా నవ్వుకుంటూ పనిచేసే వాతావరణం మీరు క్రియేట్ చేయండి. ఎవడు అడుగుడు, దానికో పెద్ద యూనియన్, దానికో పెద్ద కథ ఏమవసరం అని మీరు మనంతరం మనమే చేరారా? చేయొచ్చు కదా, నేను దానికి అనుకుని చేస్తే అయిపోయి ఆ సదుపాయం కూడా కల్పించండి. ఇంకో పని కూడా ఏం చేయండి అంటే ఒక స్కీమ్ డిజైన్ చేయండి, మొత్తం పొలోమని తారణాకే రావన్నా, లేదు మీరు సొంతం దావకాన పెట్టకపోయినా సపోజ్ ఉత్తర తెలంగాణ అంతా కరీంనగర్ సెంటర్ లాగా ఉంటుంది, అవతలకి ఇవతలకి అంతది ఒక 100-150 కిలోమీటర్ల రేడియస్, అక్కడ ఏదైనా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మరి మనం చేయరా భయ్, మనకి మా ప్రజలు ఇస్తామని టైప్ పెట్టుకుని ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తారా? డివైజ్ ద ప్రోగ్రామ్ అండ్ షో ఇట్ టు మీ. సమ్ రెఫరల్ హాస్పిటల్ మంచి ఉన్నాయి, ఇప్పుడు అంతరం అయిపోయింది, మంచి మంచి హాస్పిటల్ ఉన్నాయి, అక్కడ ఇవన్నీ మన డబ్బులు కడదాం, మనకి జనమైన ఉండని అక్కడ దక్కనే అయిపోతుంది పని వరుస, అంతే కదా. సో రీజన్ వైజ్ దాన్ని ఏం చేస్తారో నాకు అంత లేదు నాకు ఐడియా. సపోజ్ పడమటి కంటే నిజామాబాద్ రోడ్డు పెట్టి ఉపాయం చూడండి, సెంటర్ వైటల్ సెంటర్ చూడండి, నిజామాబాద్ కరెక్టా, కామారెడ్డి కంటే ఈ బంద్కున్నలకు ఆ బంద్ కూడా కరీంనగారు ఈ టైప్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి దాన్నేమో 3-4 జిల్లాలకు వాడండి, ఇక్కడ రంగారెడ్డి వాళ్ళకు హైదరాబాద్ వాళ్ళకు ఈ మహబూబ్నగర్ కొత్త పాటుకు దీన్ని దగ్గర దగ్గర వాళ్ళు కలిపి ఇక్కడ పెట్టి వీళ్ళు ఇది వాడుకొని ఆ పక్క వాళ్ళు అది వాడుకొని మన ఖమ్మం వరంగల్ వాళ్ళకి కలిపి వరంగల్ పెడతారా? మరి అది ఆలోచించండి ఏం చేయాలనేది. మీరు నాకంటే ఎక్కువ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీకు వర్కర్స్తో కూడా మాట్లాడండి, ఎట్లయితే బాగుంటుంది అనేది ఒక స్కీమ్ తయారు చేయండి. స్కీమ్ తయారు చేసి మనం అనుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టుకుందాం, అది కూడా 10-15 రోజులు రావాలి. మన దవాఖాన పెట్టుకోకుండా అదే బెస్ట్ సపరేట్ పైసలు పడితే బాగా చేస్తారు కూడా, ఉన్న మంచి హాస్పిటల్ గీయండి. కరీంనగర్లో ఉండే ది బెస్ట్ హాస్పిటల్, వరంగల్లో ఉండే ది బెస్ట్ హాస్పిటల్ చూసి వాళ్ళకి పెట్టండి, దాని ఒక సిస్టమ్ పెట్టుకుందాం, ఆ సిస్టమ్ ప్రకారం చేసుకుందాం. అట్లా వాళ్ళని కాపాడుకున్న బాధ్యత మనకే ఉంటుంది, మన దేవుడు కాపాడాడు అయ్యే పని కాదు. కాబట్టి కొంచెం మనం జీతాలు మంచిగా అయ్యేదాకా సంస్థ బాగా బతికేదాకా చేసుకుంటూ పోదాం. ఇప్పుడు నా పరంగా నేను చేయాల్సి అన్నీ చేసిన ప్రైవేట్ రాని అని చెప్పిన మంచి మాటనే కలిగా, మనకు పోటీ ఎవరు లేడు, పోటీ ఎవరు లేదని మళ్ళా స్ట్రైక్ అయితే మాత్రం మంచిగా వస్తుమా? అది మాత్రం జన్మలు చేయకూడదు. అల్టిమేట్లీ మనకు అన్నం పెట్టే ప్రజలు అంతే కదా, ముఖ్యమంత్రి నుంచి కండక్టర్ దాకా అటెండర్ దాకా మనం ఎవరో మనం పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళకి నష్టం చేయద్దు, వాళ్ళు దుఃఖపెట్టద్దు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ పండగలప్పుడు కానీ మనం అది చేయకూడదు, అది చాలా దుర్మార్గం.
అల్టిమేట్ కావాలి ప్రాబ్లం రానియద్దు మనం, అంతే కదా. వాళ్ళు ఇచ్చే వాళ్ళు మన బస్ ఎక్కితే, నిన్న మీ అధికారులు చెప్పారు నాకు, సార్ మీరు 20 రూపీస్ పర్ కిలోమీటర్ పెంచారు, ఈ బేస్ టికెట్ ఉంటారు కదా 5 రూపాయలు, అది 8 రూపాయలు అయితే మళ్ళీ సిలేరేలేదు మా కండక్టర్లు తిడతారు, అది 10 రూపాయలు చెప్తే అయిపోతుంది సార్. అందు నేనేమన్నా అంటే పబ్లిక్ ఫండ్ మీద నన్ను తిట్టిపిస్తారా అని చెప్పి, ఏ తిరిగి తీసినా లేదు పర్వాలేదు చెయ్యి 10 రూపాయలు అని చెప్పింది. ఇంకా 1 రూపాయి మనకే ఎక్కిపోతుంది కదా, నయమే కదా. ఈ పడే తిట్టి ఎట్లా పడతాం కానీ, మరి ఈ శిలర బాధ పోతుంది, రౌండ్ ఆఫ్ చేస్తే 10 రూపాయలు కూడా సంస్థ కూడా కలిసి వస్తాయి. ఈ పడే తిట్టేవో నేనే పడితే నన్నే తిడతారు కానీ పెట్టుకుని ఇలా నయమే కదా, అది మంచి డెసిషనే కదా. సో అట్టి 10 రూపాయలు ఉంటుంది బేస్ టికెట్. అంటే నేనేమంటున్నా అంటే పిచ్చి పంచాయతీ లేకుండా ఏమేమి మంచిగా చేయగలుగుతామో నా స్థాయి నుంచి ఆలోచించి కొద్ది దొరికిన కొద్ది టైంలో ఇవన్నీ ఆలోచన చేసి ఇంకా సమస్య ఉంటే కూడా మీరు చెప్పచ్చు. ఇవి కాకుండా ఉండేటివి ఇంకా కొన్ని ఇష్యూలు ఉంటే ఒకటే రోజు కావు చేసుకుంటూ పోదాం. నేను చెప్పినటువంటిది ఏంటంటే ఇప్పటిదాకా యూనియన్ కల్చర్లో ఉన్నాం, ఎస్ జరిగింది మంచి వచ్చడం చేద్దరు. కానీ నేనేమంటున్నా అంటే మనం మొత్తం ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు వేసుకుంటాం, దాంట్లో ప్రతి డిపోలో ఉంటారు, అక్కడనే ఎక్కడో ఉండరు, ఈచ్ డిపోకు ఇద్దరు చొప్పున ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ఒక ఆఫీసర్ కానీ ఒక వ్యక్తి ఉంటారు, ఉద్యోగి ఉంటారు, ఉండి ఎప్పటికప్పుడు నిమిషాలలోనే ఇబ్బందులు కలిగింది, ఇబ్బందులు కలగయ్యని నాకు భావన ఉంది. ఇంతమందిలో చెప్తున్నాను, ఏమో ఎప్పుడు ఎట్లా చెప్తున్నాను, మీ అధికారుల సాక్షి చెప్తున్నాను, వేరే చెప్తలేను. సీటుకి మాటికి సస్పెన్షన్లు డిపోజ్ పేర్లు చేయొద్దని మనం అనుకుంటున్నాం. వీఆర్ టేకింగ్ ఏ పెడ్స్, మీరు డిసిప్లిన్ పెట్టుకోవాలి, కంట్రోల్ చేయాలి, కరెక్టే, వాళ్ళు ఉంటారు కంట్రోల్, ఎవరు ఉండడం మన సంగతి చూసుకుందాం. కానీ చీటికి మాటికి చేయొద్దు, ఎటుపడితే అటు సస్పెన్షన్లు చేయొద్దు, ఇంక్రిమెంట్లు ఆపేయద్దు. ఇంకా సమస్యలు ఏమవుతాయండి నాకు అర్థం కాదు, రావు కదా కార్మికుల పడే ఉద్యోగులకు వచ్చే సమస్యలు ఏంటి, ఇక గిట్టే ఉంటాయి. ఇవి రానప్పుడు వచ్చేపోయాయి కదా కథ, ఆ కల్చరే పోతే అయిపోయాయి. అంటే అందరం హ్యాపీగా పనిచేస్తాం, మాకు ఇబ్బందులు లేవు అనే వాతావరణం అయితే కథమే అయిపోయాయి ఎక్కడదక్కడ. సో కైండ్లీ క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ పాజిటివ్ డైరెక్షన్లో, పాజిటివ్ వేలో. ఈ వ్యవస్థ ఎట్లా మనం నిర్మాణం చేయొచ్చు, ఈ పద్ధతి ఈ కల్చర్ ఎట్లా డెవలప్ చేయొచ్చు, యూ పీపుల్ విల్ ఎంజాయ్ లాట్ ఐఎమ్ టెలింగ్. ఎక్కడైతే మీకు మంచిగా ఉంటుందో మీకు ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటండి, తృప్తి ఏంది, జాబ్ సాటిస్ఫాక్షన్. అందరూ కలిసి మెలిసి ఉండి మొత్తం సంస్థ రుణంలో అందరం బ్రహ్మాండంగా చేసి సంస్థ లక్ష్యాలు సాధించి ప్రజల మంచి పేరు తెచ్చుకొని 10 రూపాయలు ఆదాయం తెచ్చి అదే కదా కావాల్సింది అల్టిమేట్గా. సో కైండ్లీ డిసైడ్ యువర్ గోల్స్ ఆల్సో. అధికారుల యొక్క లక్ష్యం మీరు ఈడీలతో నేను ప్రార్థిస్తా ఉన్నా, మీరు యాజ్ ఎ సీనియర్ ఆఫీసర్ మీరు వీళ్ళు వచ్చినప్పుడు నేను మొదటి రోజు చెప్పిన మీరు మీకు ఎప్రిల్లో మీద నాకు తెలియదు కానీ ఈడీలు వచ్చిండ్రు, నేను చెప్పిన ఈ మొత్తం రాష్ట్రంలో ఆర్టీసీని ఎవరిని అతిగా ప్రేమించినట్టు నేనే ప్రేమిస్తున్నాయా, మీరు ఏమనుకుంటారో ఏమిటో అని చెప్పింది. ఈ సంస్థ మునిగిపోవాలని నేను అనుకుంటలేను, కానీ మీరేమో అంత పిచ్చి పిచ్చి చేసుకొని ఇట్లా తయారైపోయానని చెప్పి నేను కోపానికి వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు నేను మీతో కోరుతున్నా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది 3,800 బస్సులు నడుపుతారా, నాకు అర్థం కాదు. ఇవాళ కూడా చూసిన నేను పొద్దుగాల ఆడ పరేడ్ గ్రౌండ్ కాడ, ఇది ఏమైతే నాకెట్లా దొరుకుతుంది దొంగతనం అంటే, నేను ముఖ్యమంత్రి కదా, ఆ పోయేటప్పుడు ఏం చేస్తారు, ఆయన ఆపుతారు పోలీసులు, నేను వెళ్ళిపోయేదాకా ఆపుతారు. ఒక్క పరేడ్ గ్రౌండ్ కాడ ఓ 25 బస్సులు నిలబడి, ఏ మీ మధ్యాహ్నం పూట బస్కు 2 ముగ్గురు ఉంటారు ప్యాసింజర్, గంత తుట్టికి ఎందుకు నడపాలి మనం బస్సు, నాకు అర్థం కాదు. ఏమక్కర్నే ఉదయం పూట సాయంత్రం పూట దండిగా గిరాకు ఉంటుంది, మనకు డిమాండ్ ఉంటుంది. పటవగాడి నడిపేందుకు ఎక్కడే వెళ్ళినప్పుడు 16 రూపాయల కిలోమీటర్ నష్టమా మనకు సిటీలో. నేను మొన్న తీసి చూస్తే నేనే ఆశ్చర్యపడ్డా, బొంబాయి లేవండి 3,800 బస్సులు, ఎట్లా 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 నష్టం చూడు. ఒక హైదరాబాద్ సిటీ నుంచి వచ్చే నష్టము మొత్తం ఇన్ని జిల్లాల ఆర్టీసీకి వచ్చే నష్టంలో 58%. ఈ 58 పడుతుంది ఎల్లమ్మ గూడబెట్టుకొస్తే మళ్ళమ్మ మాయం చేసింది అన్నట్టు. జిల్లాలలో వాళ్ళు సచ్చి చెడి తెలందాక పొద్దాకా సలికి ఎండగిస్తే ఈ హైదరాబాద్ మీకు ఎత్తి ఎట్లా బతకాలా, ఇది విచారించుకోవాల్సిన విషయమే కాదా, మీరే విచారించుకోవాలా. మరి నష్టం ఎవడు ఊడుచాలి, అప్పట్లో నేను ఆలోచన చేసి వాడిని మున్సిపాలిటీని చెప్పినారా, మీకు మీ సిటీలే మునుగుతుందండి ఆయన, నువ్వు సంవత్సరానికి ఇంటి ఇవ్వమంటే ఇస్తామన్నాడు, ఓ 330 కోట్లు ఇచ్చిండు వాడు, మళ్ళీ సంవత్సరానికి వీళ్ళు 420 కోట్లు పెట్టి
వాడు ఆయన తడపడకింది అవి ఇవి తెచ్చుకునే పోతే ఇంకా మాకు మున్సిపల్ పని చేయాలా ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాలి ఒక అంతకంటే ఇస్తాం కానీ ప్రతి సంవత్సరం 100 కోట్లు పెంచుకొస్తే నష్టము నేను పిలిచాను ఏమి రాని అని చెప్పి మా పాయింట్ ఇయ్యలేం సార్ సారీ ఏమనుకోదు సంవత్సరానికి ఇంత ఫిక్స్ చేయండి ఇస్తాం కానీ ఈ పెంచుకుంటే మాత్రం మేము ఇవ్వమని మాట అట్లా నేను ఏమంటున్నా అంటే దయచేసి హైదరాబాద్ లాసెస్ హైదరాబాద్ ఈడీ గారి ప్రధాన బాధ్యత మీరు కూసోవాలి మీ మెదడు కరగదీయండి మీ సభా నేతలు కూర్చోబెట్టుకోండి మీ సిబ్బందిని కూర్చోబెట్టుకోండి మీ డ్రైవర్ల కండక్టర్లు పిలుచుకోండి కూర్చోండి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రూట్లు ఎవి నడపాలి ఎవి నడపద్దు అనేది డిపో మేనేజర్లు దయచేసి మీ కండక్టర్లు మీ డ్రైవర్లను కాన్ఫరెన్స్లోకి తీసుకోండి వాళ్ళు రోజు దినవర వాడు చెప్తారు కాబట్టి బస్సు ఎటు కావాలి ఎటు నడితే లాభం అవుతుంది పబ్లిక్ చెప్తారు వాళ్ళకు ఏ టైమింగ్ అయితే బాగుంటుందో వాళ్ళకి తెలుస్తుంది మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు రోజు దినవర వాడు చెప్తారు కాబట్టి కాబట్టి రూట్ ఫిక్సేషన్ ఒకసారి మీ సిబ్బందిని మీరు విశ్వాసంలోకి తీసుకొని చేయండి ఎటురాదో లాభం నేను చూస్తే అంతే కదా మీరు ఇంకొక పని చేయాలి దయచేసి మొన్న ఏమైంది సమ్మె జరుగుతుంది సమ్మె జరిగే సమయంలో ఒక ఇద్దరు మనుషులు వచ్చారు నా దగ్గరికి యాడికి వెళ్ళి మెదక్ టౌన్కి వెళ్ళి వచ్చారు వాళ్ళు మెదక్ జిల్లా మెదక్ టౌన్కి వెళ్ళి వచ్చారు మాట్లాడుకుంటూ అది వాళ్ళు మాట్లాడి వాళ్ళకి ముచ్చట చెప్పేసి మాట్లాడలే చెప్పారు ఇప్పుడు ఈ టెంపరీ పోరగాన్ని పనిచేస్తుంది సార్ ఆర్టీసీలా మంచిగా నిండా మెలుక్కొని తెస్తాను వాళ్ళు చెప్పిన మాట చెప్తుంది నిండా 5 నిమిషాలు ఆపైనా సరే సీట్లు నింపుకొని వస్తాను అని మాట్లాడారు ఆ పని మనం కూడా చేయాలి కదా రేపు అది నింపుకొస్తేనే మన కడుపు నిండేదే దాన్ని ఖాళీ పెట్టుకొని పోవచ్చునా అది క్రైమ్ నేరం కాబట్టి ఇలా 70% పోవాలని సంకల్ప గుద్దుకోకుండా 80% చేయాలి ఆ పట్టు పట్టాలి అది మీతో సాధ్యమవుతుంది అయితే అదే పాగుడారని తెచ్చినా ఏ ఆగానని చెప్పాలి ఇంకోటి దాన్ని ఎక్కిపోవాలి అంతే కదా అది ఉపాయంగా బయట చెప్పేది కాదు ఇది మందిలో మాట్లాడే ముచ్చట కాదు ఆలోచన మనకు ఉంది అంటే దానికి నడుస్తుంది అంతే ఇక్కడ ఇక్కడ దొరకడం ప్యాసింజర్ నిలుస్తాం మనం విడిపోద్దు కదా సో అట్లా ప్యాసింజర్లను పెంచడానికి చెయ్యెత్తినా ఏదెత్తినా మంచి కనబడితే ఎక్కువ బస్సు అడగాలి మీకు పోటీదారులు ఎట్లా 30 వాడు ఊరికి 50 డిగ్రీలు అట్లా 30 వాడు అన్న అంటాడు బావ అంటాడు ఇటు ముందరిపోతాడు తమ ఎక్కడ ముసలి దానికి సంచి పట్టుకొస్తాడు ఆటోలు ఎక్కించుకుంటాడు మళ్ళీ ఊళ్ళో ఈ ఊళ్ళో కాచి ఇంటికాడ తీస్తాడు సూట్ కేసు కొట్టు ఇంట్లో పెట్టేస్తాడు మరి వాళ్ళతో మీరు పోటీ పడతారా పడితే లేదు అదే వచ్చింది బాధ పోయినసారి నేను అధికారులకు చెప్పిన అందరు మీ ఇమ్లీ బంకు రావాలి అందరు మీ జూబ్లీ బస్ స్టాండ్ రావాలి మీరు అనుకోవద్దా ఎవడెవడు ఏడాడెక్తారో కాలనీ పండుగ కూడా పెట్టుడు బస్ స్టాండ్లు జాగ్రత్తలు తీసుకొని 20-30 ఎకరాలు ఎక్కించుకొని సిటీలు అని చెప్పినండి కొన్ని దిక్కులో పెట్టినట్టున్నారు బహుశా ఇంకా విస్తరించండి దయచేసి సిటీలో వేరియస్ ప్లేసెస్ ఇలా ప్యాసింజర్లను సంపాదించుకునే దాంట్లో మనం పోటీ పడాలి ఇక్కడ ఒకటి మీకు బ్రాండ్ అంబాసిడర్గా నేను పనిచేస్తాను ఎట్లా అంటే ఆర్టీసీ బస్సులో 100% చాలా సేఫ్ ప్రయాణం ఉంది అందులో డౌట్ లేదు చాలా తక్కువ 0 యాక్సిడెంట్ మీద నడుస్తాం మన బస్సు చాలా కేర్ఫుల్గా నడుపుతాం కాబట్టి మనం చాలామందికి ఉంది అభిప్రాయం ఏమైనా కానీ నేను సేఫ్గా పోతాం ఇంటికి బస్సు ఎక్కి నేను పండుకోవచ్చు భయ అనే అభిప్రాయం ఉంది ఆ పేరు కాపాడుకోవాలి జాగ్రత్త పడాలి ప్లస్ అది ప్రచారం కూడా బాగా చేయాలి ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని బట్టి బోర్డు రాసులు కాదు చెప్పాలి ఎప్పటికప్పుడు నేను ఇంకో మాట కూడా అనుకున్నా ఇక డిస్టెన్స్ ఉండడం కరెక్ట్ కాదు వెనకటప్పుడు నేను కొత్తగా 30-35 ఏళ్ళకి నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఉండే పద్ధతి ఇవన్నీ మునిగిపోయినాయి ఆ లోకల్ ఎమ్మెల్యేతోని 2 నెలలకు 3 నెలలకు ఒకసారి డిఎంలు మీటింగ్ పెట్టేది వెనకట లోకల్ ఎమ్మెల్యేని పిలిచి వాళ్ళని పిలిచి ఆ సర్పంచ్ని పిలిచి అందరిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టేది కానీ ఇప్పుడు అది జరుగుతలేవు ఎవరికి కూడా అంత పంచాయతీ ఇప్పుడు నేను చెప్తా ఇక గవర్నమెంట్ టీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రతి మంత్రికి చెప్తా ప్రతి ఎంపీకి చెప్తా ప్రతి ఎమ్మెల్యేకి చెప్తా నెలలో ఒక్కరోజు 1 గంటనో 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేయి డ్రైవర్తో మాట్లాడు కండక్టర్తో మాట్లాడు తర్వాత మీకు బాధలు కూడా తెలుస్తాయి మంచిగా తెలుస్తాయి అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది కనీసం 2 నెలలకోసారైనా డిపో మేనేజర్ గారితో మీటింగ్ పెట్టింది 10 నిమిషాలు కార్మికులు ఉండే సమయంలో ఎక్కువ మంది ఉండే సమయంలో పెట్టి మాట్లాడుతుంది ఏం జరుగుతుంది మంచి ఏంది చెడ్డేంది మన డిపో బాగుంది అందరూ పట్టించుకోవాలి కదా ప్రతి ఒక్క మనిషి మన ఎమ్మెల్యే సహకరించాలి మనకు అందరు సహకరించాలి ఎక్కడికక్కడ శక్తి సమకూర్చుకోవాలి మనం అనేక రకాలుగా సమకూర్చుకోవాలి కూర్చుకుంటే ఏమైతే మనం అనుకున్న లక్ష్యం చేరగలుగుతాం రిజల్ట్ రాగలుగుతాయి పాజిటివ్గా మనం అడుగు ముందుకు వేయగలుగుతాం అది కూడా నేను చెప్తాను రేపే ఆదేశం ఇస్తాం వాళ్ళకు కూడా మీ దగ్గర కంపల్సరీ మీ బస్సులో మంత్రి ప్రయాణం చేస్తాడు
ఎంపీ ప్రయాణం చేస్తాడు, ఎమ్మెల్యే ప్రయాణం చేస్తాడు. నెలకు ఒకసారి, నెలకు ఒక పూట, ఒక గంట సేపు, రెండు గంటల సేపు నీకు ఇష్టమైన దూరం ప్రయాణం చేసి తెలుసుకో, సాధక బాధకాలు తెలుసుకో, కర్తంసుకం తెలుసుకో. అదేవిధంగా మీరు ఇంకో పని చేయండి, సిబ్బంది తల్లిదండ్రులకు కూడా మీరు బస్ పాస్ ఇవ్వండి. గతంలో ఉండే మీరు రద్దు చేసినారు, వాళ్ళు పొద్దాగా తిరిగారు కదా, యాడుకోబారు పోతారు అటు ఇటు అంతే కదా, రోజేం తిరిగారు కదా, అంటే మునిగిపోయేది ఏం లేదు పెద్దగా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి జీతాలు పెద్దగా లేవు, అంత అంత గొప్ప ఆదాయం లేదు వాళ్ళకు, ఉండేదాని మీదే బతకాలి. ఇవి కూడా కొంత వెసులుబాటు అయితే ఏమైందంటే కొంత ఖర్చు వెళ్ళినట్టు అవుతుంది. ఇద్దరు సంపాదించుకుంటున్నాం అనుకో, అప్పుడు మనం పెంచుకుందాం. ఇక అప్పుడు ఎవరు ఆడతాడు, సంపాదించుకుని తింటాడు అవుతాడా? కాబట్టి మీకు అప్పటిదాకా నేను సపోర్ట్ చేస్తా, సంస్థ లాభాల్లోకి వచ్చేదాకా అవుట్ రైట్ సపోర్ట్ చేస్తాను గవర్నమెంట్ నుంచి. మీరు చేయాల్సిందల్లా నాకు లాభాలకు వచ్చి పెట్టాలి అంతే కదా. ఆ పని చేయండి, వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా దయచేసి బస్ పాస్ వెంటనే రివైవ్ చేయండి, రేపే ఆర్డర్ చేయండి. మీకు వేల కోట్ల నష్టమేం రాదు, అది కూడా చేయండి. తర్వాత ఇంది గారికి ఈడీలకు నా రిక్వెస్ట్, మీరు రీజనల్ సెంటర్స్లో ఐడెంటిఫై సమ్ బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్, అక్కడ పంపించండి. మీ డిస్పెన్సరీస్ కానీ, మీ తార్నాక్ హాస్పిటల్ కానీ, ఇతర హాస్పిటల్ కానీ మీకు ఉన్నటువంటి హాస్పిటల్స్లో మందులు తాళినని పెట్టండి. అవసరమైన మందులు ఉండాలి, మళ్ళీ బయట కొనుక్కపో ఆడ కొనుక్కపో అని రాయద్దు. ఏ రకమైన మందులు కావాలో మీరు ఆలోచన చేసి, ఎండి గారు దానికి సంబంధించిన ఈడీ ఎవరో నాకు తెలియదు, మీరు ఒక రివ్యూ చేయండి. అక్కడ సప్లై చేసే మందులు సరిపోయేంత ఉన్నాయా లేవా, ఏ రకమైన మందులు తక్కువ ఉంటున్నాయి, ఎందుకు తక్కువ ఉంటున్నాయి, కారణం ఏంది, కొద్దిపాటి బడ్జెట్ పోతే పెద్ద ఇష్యూ కాదు కానీ పెట్టండి. ఈ పెద్ద ముచ్చట్లు అవ్వాలి నాకు అర్థం కాదు, మీరు కూడా తమాషా కానీ, మీరు ఇంత చదువుకున్నోళ్ళకి మనోనికి మనం మందుగోలు ఇవ్వాలి కదా, పెద్ద ఇష్యూ ఎవరికి పట్టిన గోలు మనకి ఇట్టే అయిపోయాయి. దానికి ఒక సమస్య, దానికి ఒక డిమాండ్ చేయాలి, ఇవ్వడం వెళ్ళే గీ ఆగిదా, ఈ ఇవ్వాలి చెప్పాలి, మీకు ఎందుకు చెప్పాలి, మీది మీరే చేయండి తెలియ. ఈ ముచ్చట నాకు మళ్ళీ వాళ్ళకి మంచి కూడా నేను చెప్తున్నా, ఇమీడియట్గా చేసేయండి. చిన్న చిన్న విషయాలు కదా ఇవి, చాలా చిన్న విషయాలు. ఈ ఆడపిల్లలు మూత్రానికి వాళ్ళ టాయిలెట్ అవసరం లేదా నాకు అర్థం కాదు. కంపల్సరీ ప్రతి బస్ స్టాండ్ ఉండాలి, ప్రతి వాళ్ళ వరకు ఉండాలి, ఎక్స్క్లూజివ్ ఉమెన్ టాయిలెట్ ఉండాలి, అది డిపోలో ఉండాలి, బస్ స్టాండ్లో ఉండాలి, ఇంకెక్కడెక్కడ అవసరం అక్కడ పెట్టండి దయచేసి వెంటనే. నా ఈ మాటలు విని ఆడపోయి మిగతా సోదరులందరూ మీరు చెప్పి, మీరు ప్రత్యక్షంగా విన్నారు, వాళ్ళు అక్కడ మీరు చెప్తే వింటారు, మీరు సంజాయించి ఇదంతా జరిగింది, ఇంకా మంచిగా చేసుకోవచ్చు కాబట్టి మనం బాగుపడదామని చెప్పి మీరు మీకు ఇవన్నీ సాధించుకొచ్చినాం. ఇక ప్రైవేట్ లేదు, తోక లేదు, తొండం లేదు, ఓన్లీ ఆర్టీసీ, మనమే ఉంటాం, బ్రహ్మాండంగా పనిచేద్దామని చెప్పి మీరు క్యాప్చర్ చేయండి, మీరు బాగుపడండి. సంస్థలో ఇంకో 10,000 మంది ఉద్యోగులు పెరగాలి నేను కోరేది. అది మీ పార్సల్ సర్వీస్ పెడితే పార్సల్ సర్వీస్లో వస్తారా, చాలా మీరు పనిచేయాలి కదా. ఇప్పుడు ఇమీడియట్ ఎవరైతే కలర్ బ్లైండ్ వచ్చిన ఇంకో కానీ పాపం పానం వాడడం లేకుండా కావాలంటే తీసేసుకోండి, అది కూర్చున్న కాడ చేసే పని కాబట్టి ఆ పద్ధతిలో చేసుకుందాం. వెరిసి అందరం ఉందాం, అన్నం తిందాం, 10 మందికి అన్నం పెడదాం, ప్రజలను కాపాడదాం. మీరు మీ కార్యక్రమంలో విజయం సాధించాలి నేను భగవంతుని మనసు నిండా కోరుకుంటున్నా, మీరు తప్పకుండా సాధిస్తారని నేను ఆశిస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు తెలుసుకుంటున్నాను. జై తెలంగాణ.